हाई फ्रेंड्स अंदर की नमस्कार सक्सेस मंत्रा चैनल की तिरिगी स्वागतम फ्रेंड्स आंध्र प्रदेश प्रभुत्वं प्रतिष्ठात्मक एर्पड़ी सचिवालय व्यवस्था भागंगा उद्योग भर्ती कोसम जॉब नोटिफिकेशन विडुदल जरिगिंदी 13 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కైతే అప్లై చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించినటువంటి విద్యార్థి అప్లికేషన్ ఫీస్ ఎంపిక విధానం ఎలా ఉండబోతుందనేటువంటి పూర్తి వివరాలను కూడా ఇప్పుడు నేను వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోదాం లెట్ us స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఏపీ ప్రభుత్వం అయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి అయితే మనకి ఈ యొక్క పోస్టులకి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే దరఖాస్తుకి మే 3 దాకా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అర్హతలు కనుక చూసుకున్నట్లయితే జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 పోస్టులకు వచ్చేసరికి మనకి 10వ తరగతితో పాటుగా ఎలక్ట్రికల్ లేదా వైర్మెన్ ట్రేడ్లో ఐటీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే దాంతో పాటుగా ఇంటర్మీడియట్ వొకేషనల్స్ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ వొకేషనల్ ఏ డిసిప్లిన్స్లో చేయాలి అనేటువంటి వివరాలు జరిగింది ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రివైండింగ్ లేకపోతే కనుక ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ అనేటువంటి విభాగాల్లో ఈ వొకేషనల్ కోర్సులు పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వయసు కనుక చూసుకున్నట్లయితే 31/1/2021 నాటికి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి 5-7 దాకా కూడా మనకి సడలింపు అయితే ఇవ్వటం జరిగింది ఇక దీనికి సంబంధించినటువంటి ఎంపిక విధానం కనుక చూసుకున్నట్లయితే మనకైతే కనుక ముందుగా ఒక రాత పరీక్ష ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి 100 మార్కులు కండక్ట్ చేస్తారు ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి మ్యాక్సిమం ఐటీఐలో ఏదైతే చదివామో దాని నుంచే క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క రాత పరీక్ష సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారో వాళ్ళకు పోల్ క్లైంబింగ్ ఉంటుందండి సో మనకి యొక్క కరెంటు పోల్ ఎక్కి దిగటం అనేటువంటిది 15 నిమిషాల్లో అయితే కనుక కంపల్సరీగా పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ కనుక మీరు రాత పరీక్ష పాస్ అయ్యి యొక్క పోల్ క్లైంబింగ్లో కనుక ఫెయిల్ అయినట్లయితే మిమ్మల్ని అయితే కనుక అనర్హులుగా ట్రీట్ చేస్తామని చెప్తున్నారు సో 2 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలగాలి ఇక దాంతోపాటుగా అభ్యర్థులకి మీటర్ రీడింగ్ టెస్ట్ కూడా ఉంటుందండి సో ఈ యొక్క నోటిఫికేషన్కి అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 700 రూపాయల దాకా మనకైతే ఇవ్వటం జరిగింది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కనుక కేవలం 350 రూపాయల దాకా సంస్థకి చెల్లిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక ఈ యొక్క నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు విజిట్ చేయాల్సినటువంటి లింక్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది apcpdcl.in అనేటువంటి సైట్లో లాగిన్ అయితే అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక అప్లికేషన్కి చివరి తేదీ మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మే 3వ తారీఖుతో ఈ యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది సో ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ డిసిప్లిన్స్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎవరు మిస్ కాకుండా ఈ యొక్క ఎనర్జీ అసిస్టెంట్ నోటిఫికేషన్కి అయితే కనుక కంపల్సరీగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈ నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య కనుక చూసుకున్నట్లయితే మొత్తంగా 86 గ్రేడ్ 2 లైన్మెన్ పోస్టులు అయితే కనుక ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భర్తీ చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ సచివాలయ వ్యవస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీరు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలంటే మన యొక్క సక్సెస్ మంత్రా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను అప్పటిదాకైతే సెలవు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే శ్రమే జయతే